రైతులందరికీ నమస్కారం నా పేరు కుమార్ నేను బేయర్ కంపెనీలో ఎఫ్ఓ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు వేరుశెనగ పంటలో తెల్లదోమ పచ్చదోమ మరియు బ్లాక్ థ్రిప్స్ ఈ బ్లాక్ థ్రిప్స్ అనేటువంటిది మిరప చేనులో మీరు చాలా వరకు చూసే ఉన్నారు అది ఇప్పుడు వేరుశెనగలో కూడా వచ్చేసి పంటనంతా నాశనం చేస్తుంది కాబట్టి వాటి నివారణకు ఈ రోజు బేయర్ కంపెనీ వారి రీసెంట్ దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి ఫిఫ్రోనిల్ 5EC అదే విధంగా తెల్లదోమకు దోమ నివారణకైతే బయర్ కంపెనీ వారిది అడ్మైర్ ఈ రెండింటి మిశ్రమాన్ని ఈరోజు నేను ఈ వేరుశెనగ పైరులో పిచికారీ చేస్తున్నాను రైతులందరూ మీరు ఒకసారి ఈ వేరుశెనగలో బ్లాక్ థ్రిప్స్ రావడం వల్ల ఈ రసం పీల్చే పురుగులు రావడం వల్ల మొక్కను ఏ విధంగా డ్యామేజ్ చేసింది అనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను రండి ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం అంతా ఈ ఆకు అంతా ముద్దుబారిపోయేసి ఈ విధంగా ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది డ్యామేజ్ చూస్తుందన్నమాట ఈ పైపోర్ అంతా మొత్తం అంతా ఇది తినేస్తుంది దీనివల్ల దీంట్లో ఉండే రసాన్ని మొత్తము పీల్చేయడం వల్ల ఈ ఆకు అనేది ఈ విధంగా తయారవుతుందన్నమాట ఈ బ్లాక్ థ్రిప్స్ ఇది వచ్చిన తర్వాత మొక్క అనేది ఈ విధంగా తయారైపోయేసి మొక్క అనేది ఇబ్బందికరంగా వికారంగా తయారు చేస్తుంది దీనివల్ల మనము దీంట్లో తెల్లదోమ ఉంది పచ్చదోమ ఉంది అదే విధంగా థ్రిప్స్ కూడా ఉన్నాయి దీనివల్ల మనము ఇమిడాక్లోప్రైడ్ అదే విధంగా రీజెంట్ అనేది కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందన్నమాట దీనివల్ల ఈ ఉద్రిత అనేది చాలా వరకు తగ్గుతుంది బయర్ కంపెనీ వారి అడ్మైర్ 75 గ్రామ్స్ ఇప్పుడు మనము మందులోకి కలిపే విధానం చూసుకోండి ఒకసారి ఎన్ని ఇది 75 గ్రామ్స్ వచ్చేసి మనకు 10 ట్యాంకుల దాకా వస్తుంది అలాగే లద్దె పురుగుకు ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది రీమాన్ దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి నోవాలురన్ ఇది లద్దె పురుగుకు ఉపయోగిస్తున్నాము ఈ నోవాలురన్ మందులోకి డెల్టా మిత్రిన్ డిసీజ్ అనే మందును పురుగు మందుకు ఉపయోగిస్తున్నాము ఒకవేళ లద్దె పురుగు ఎక్కువ శాతం ఉన్నా కూడా ఈ డెల్టా మిత్రిన్ అనేది బాగా చాలా వర్క్ చేస్తుంది దానిపైన అందుకే కాంబినేషన్గా డెల్టా మిత్రిన్ అనే మందును ఈ పురుగు మందులోకి కాంబినేషన్గా ఉపయోగిస్తున్నాము
ఇది ఇంకొంచెం కలపాలన్నా ఇది అది పురుగ్గా ఉంది సార్ కొంచెం కొంచెం గొప్ప కిట్ బైకిందా గొప్ప కిట్ శనగలు పూత బాగా రావడానికి పక్కు కొమ్మలు బాగా రావడానికి జీవాగ్రో కంపెనీ వారిది ఇది మైక్రో న్యూట్రియన్స్ ర్యాపిగ్రో ఇది పూత పక్కు కొమ్మలు ఎక్కువగా రావడానికి గ్రోత్ ఎక్కువగా రావడానికి ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నాము కొద్ది ముందుగా చూసుకో జీవాగ్రో కంపెనీ వారిది ర్యాపిగ్రో వేసి మీరు చూడండి ఇన్సెక్ట్స్ ఇన్సెక్టిసైడ్ అని సపరేట్గా కలుపుకుంటున్నాము గ్రోత్ ప్రమోటర్ కూడా సపరేట్గా కలుపుతున్నాము ఇన్సెక్టిసైడ్ సపరేటు గ్రోత్ ప్రమోటర్ సపరేట్ ఏదాని కాదని సపరేట్ ఇప్పుడు అడ్మైర్ రీజెంట్ ఈ రీమాన్ పురుగు మందు ర్యాపిగ్రో ఈ మొత్తం ఈ మందులు అనేసి వేరుశనగకు ఈరోజు స్ప్రే చేయించడం జరుగుతుంది ఇప్పుడు ట్యాంక్ అయితే సిద్ధంగా ఉంది ఈ మందులు ఈ పక్క కలిపినవన్నీ రెడీగా ఉన్నాయి ఈ సాయంత్రం పూట ఎందుకు స్ప్రే చేస్తున్నామంటే ఈ లద్దె పురుగు ఎక్కువగా ఉండడం వల్ల ఈ లద్దె పురుగు పనిచేసేది ఈ సాయంత్రం వేళలో ఎక్కువగా వచ్చి మొక్కల మీద దాడి చేస్తుంది కాబట్టి ఈ సాయంత్రం వేళను అయితే మనము కరెక్ట్గా స్ప్రే చేస్తే ఈ పురుగు అనేది బాగా అదుపులోకి వస్తుంది అందుకనే మనము ఈ సాయంత్రం వేళలో స్ప్రే చేస్తున్నాం లద్దె పురుగు నివారణకు పేర్ కంపెనీ వారి వయోగాను స్ప్రే చేయించడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి పురుగు వేరుశనగలో చాలా అద్భుతమైన ఫలితం కనిపించింది ఒకసారి మీరు చూస్తే ఇది వయోగ స్ప్రే చేయించిన పొలము స్ప్రే చేసిన తర్వాత లద్దె పురుగు పూర్తిగా నివారణ పొందింది వీడియో మరికొద్ది రోజుల్లో రాబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ పంటలపై ఎటువంటి సమస్యలు ఉన్న కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే పూర్తి సమాచారంతో ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది వీడియో రూపంలో మీకు అందిస్తాను